ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినది ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిన పన్నెండు సంవత్సరాల లోపు మాత్రమే తండ్రి సంపాదించిన ఆస్తి పైన తాత సంపాదించిన ఆస్తి పైన అంటే అండ్ ప్రాపర్టీ వారసత్వంగా వచ్చే ఆస్తి పైన చట్టపరంగా మీరు ఆస్తిపై హక్కు కోరవచ్చు ఎప్పుడైతే పన్నెండు సంవత్సరాలు దాటుతుందో అప్పుడు కూడా మాకు ఆస్తి హక్కులు ఆస్తిలో హక్కు వస్తుంది అని మీరు కోర్టుకి కనుక వెళితే చట్టపరంగా పోతే చాలా ఇబ్బందులు అవుతాయి పెళ్లి అయిన తర్వాత పన్నెండు సంవత్సరాల లోపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి అంటే ఒక యాభై సంవత్సరాల మనిషి అరవై సంవత్సరాల మనిషి ఇప్పుడు నాకు తల్లిగారి దగ్గర ఆస్తి ఉన్నది నాకు రావాలంటే ఎలా కుదురుతుంది ఆమెకున్న కొడుకులు కూడులు వాళ్ళ వాళ్ళ తాతలు తండ్రులు అయిపోయినాక మళ్ళా వాళ్ళు కూడా ఆ విధంగా ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు ఇది ఏంటంటే పన్నెండు సంవత్సరాల లోపు మాత్రమే నువ్వు మీరు ఆ తండ్రి సంపాదించిన ఆ తాత ఆస్తి కనుక ఉంటే అప్పుడు ఆస్తి మీద మీరు అడగడానికి అవకాశం ఉంటుంది